Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతింతగా వీళ్ళు సభ జరగదు, చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు, మేము కూడా గతంలో ప్రతిపక్షంగా ఉన్నాం అధ్యక్ష, కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల. అట్లాంటిది ఈయన కావాలని ఈ రోజు ఇంటెన్షనలీ హీ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్ అటువైపున పాలకులు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేమిచ్చినాము. క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొండ ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్. ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు, నేను కూర్చొని నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష. ఇట్ నెవర్ హ్యాపెన్. అట్లాంటిది కావాలనే అని చేసి, కావాలని ఆ కార్యక్రమం చేసి, అది అగెయిన్స్ట్ ఆల్ ది ప్రొసీజరల్ నార్మ్స్ ఆయన చేసి మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేసి రౌడీజం చేసి పెద్ద పెద్ద కన్ను ఓపెన్ చేసి ఏదంటే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో పీకుతారా? ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఆ వయసు ఉన్నారు, ఎంతన్నా బుద్ధి మేర ఉండాలి ఆ వయసుకు తగ్గ. ఆయన నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష? ఇది ఇంతమంది ఎంతమంది అక్కడికి పోతే ఏం తిప్పుతారు అని చెప్పి జేనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష? ఇది మాన్షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్. అట్లీస్ ఆ వయసుకు తగ్గ బుద్ధంలో ఉండాలి కనీసం. వయసుకు తగ్గ బుద్ధి కూడా లేదు. ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు, కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు. ఏం తిప్పుతారు అని అంటారు అసలు? ఏం తీస్తారు అధ్యక్ష? నాకు అర్థం కదా. పిగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా? ఎందుకు వచ్చినారు అసెంబ్లీకి? చర్చ నడిపించుకోవడానికి, చర్చ జరిగేదానికి వచ్చినారా? పిగించుకోవడానికి వచ్చినారా? ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి? పలో తింటారు ఏమంటే రౌడీ లేకపోతే ఏం అధ్యక్షాయి పద్ధతి ఉన్నారా అధ్యక్ష? వీళ్ళు ఈ పద్ధతిలో జరగదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ పై వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వీళ్ళు ఈయన ఇలాగే నడిపించే కార్యక్రమం ఈయన చేయరు అధ్యక్ష. దయచేసి మార్షల్స్ పెట్టించిన బయలు తీసేసుకోండి. నేను స్టేట్మెంట్ ఇస్తాను. రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం, ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు, మా కోసం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి ఆ అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నాను.